ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః భగవద్భక్తులందరికీ నమస్సుమాంజలి. కార్తీక మాసమందు అరుణాచలంలోని అరుణగిరి శిఖరం మీద పరమేశ్వరుని యొక్క అగ్నిలింగ స్వరూపమునకు సంకేతముగా పెద్ద ఎత్తున జ్యోతి ప్రజ్వలన చేసి ఆ జ్యోతిని సాక్షాత్తు అగ్నిలింగ స్వరూపమైన పరమేశ్వరునిగా భావించి ఆరాధన చేస్తారు. ఈ జ్యోతి దర్శనం అందరూ తప్పకుండా దర్శించి తీరవలసిందే. ఒకవేళ అరుణాచలం వెళ్ళలేని వారు వారున్న ప్రదేశాలలోనే గృహములలో, వ్యాపార సంస్థలలో, దుకాణములలో, విద్యా సంస్థలలో కూడా అరుణజ్యోతి ప్రజ్వలన ఎవరికి వారు వారున్న చోటనే చక్కగా చేసుకోవచ్చు. సాక్షాత్తు ఆ పరమశివుడే ఈ జ్యోతి రూపంలో ఉన్నాడన్న భావనతోటి చక్కగా ఆనందంగా అందరూ ఈ జ్యోతి ప్రజ్వలనను ఒక ఉత్సవంలాగా జరుపుకోవచ్చు. ఇక్కడ భక్తుల యొక్క భావన అత్యంత ప్రధానము. భగవంతుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు కనుక ఈ బలమైన భావములతో సాయంత్రం 6 గంటలకు జ్యోతిని వెలిగించి ఆ జ్యోతిని సాక్షాత్తు ఆ అరుణాచలేశ్వరునిగా భావించి చక్కగా అరుణాచలేశ్వరుని నామమును గానము చేసి నైవేద్యమును సమర్పించి ఆనందముగా ఆరాధన చేయవచ్చు. ఇలా కార్తీక మాసం అన్ని రోజులు కూడా ఇంతటి ఉన్నతమైన భక్తి భావములతో చేయటం వలన పరమేశ్వరుడు అంతటా ఉన్నాడనే అనుభవం తప్పకుండా కలుగుతుంది. మనలోని ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి. మనల్ని చూసి మరికొందరు కూడా ఇలా చేయటం నేర్చుకుంటారు. ఇలా ఈ ఆరాధనా పద్ధతి చక్కగా వ్యాప్తి చెందుతుంది. తద్వారా ప్రజలలో భక్తి ఇంకా పెరిగి సనాతన ధర్మ మార్గంలో ఇంకా ఉన్నతంగా పయనించడానికి తప్పకుండా దోహదమవుతుంది. ధర్మో రక్షతి రక్షిత అన్నట్లుగా మనం ధర్మంగా జీవనం సాగిస్తే ఆ ధర్మం యొక్క శక్తి మనల్ని తప్పకుండా రక్షిస్తుంది. ఏ పూజ చేసినా, ఆరాధన చేసినా కూడా తంతులాగా, యాంత్రికంగా కాకుండా భక్తి భావనలతోటి సాక్షాత్తు ఆ భగవంతుడు స్వీకరిస్తున్నాడనే భావనలతో చేసినట్లయితే తప్పకుండా మనోసంకల్పములు నెరవేరుతాయన్నది సుస్పష్టం. శ్రీ రేణుకా పరమేశ్వరి పీఠము యొక్క యాగశాల ప్రాంగణంలో శ్రీ అరుణాచలేశ్వరుని స్మరిస్తూ అరుణాచలేశ్వరుని కార్తీక దీప ప్రజ్వలన మహోత్సవాన్ని పురస్కరించుకుని అదే సమయానికి ఇక్కడ జ్యోతి ప్రజ్వలన చేసి అరుణాచలేశ్వరుని నామగానములతో స్మరించుకున్నాము. శ్రీ మాతాజీ గారు జ్యోతిని వెలిగించి అరుణాచలేశ్వరుని ప్రార్థించి మాకు అందరికీ ఆశీస్సులు అందించారు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ జట. అందరూ ఇలా ఈ 11 రోజులు అరుణాచలేశ్వరునికి ఈ విధంగా జ్యోతి ప్రజ్వలన గావించి స్వామి కృపకు పాత్రులు కావాలని, అందరూ ధర్మ మార్గంలో పయనించాలని శ్రీ మాతాజీ గారు కాంక్షించారు. ఈ జ్యోతి ప్రజ్వలన చేసినప్పుడు పరమేశ్వరుడు అర్ధనారీశ్వరునిగా ఒక కన్ను తెరిచిన రూపంతో, మూడవ కన్ను కలిగిన రూపంతో దర్శనమిచ్చారు. జటాజూటదారి రూపం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ యొక్క దృశ్యమును ఇక్కడ ఫోటోలో, వీడియోలో చూడవచ్చు. ఇదే సందర్భంలో కాలభైరవ స్వరూపాలు కూడా అక్కడికి వచ్చారు. అటుపైన అరుణాచల జ్యోతిలో భైరవ వాహనము దర్శనమైనది. ఈ దృశ్యమును కూడా ఇక్కడ చూడవచ్చు. దేవతలు అగ్ని స్వరూపాలతో భాషిస్తుంటారు. దీపములలోనికి, అగ్ని జ్వాలలలోనికి, హోమ జ్వాలలలోనికి దేవతలు వస్తుంటారు. దీపమును చూస్తూ సాధన చేయమని చెప్పేది ఇందుకే. ఈరోజు మాకు దర్శనమైన ఈ దేవతా రూపములు శ్రీ అరుణాచలేశ్వరుని కృపకు నిదర్శనములుగా భావిస్తున్నాము. అరుణాచలం వెళ్ళలేకపోయామే అని అనుకునేవాళ్ళు బాధపడకుండా మీకు చేతనైన విధంగా ఈ 11 రోజులు ఇలా జ్యోతి ప్రజ్వలన చేసి అటువంటి అనుభూతిని పొందిదరుగాక. సర్వే జన సుఖినో భవంతు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా మా యొక్క శ్రీ రేణుకా పరమేశ్వరి పీఠము ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా విశేషముగా అన్నప్రసాద వితరణము మరియు మరెన్నో ధార్మిక కార్యక్రమాలు చేయుచున్నాము. ఈ యొక్క దైవ కార్యములకు మీరంతా కూడా యథాశక్తిగా తోడ్పాటును అందించి మన సనాతన ధర్మ పరిరక్షణకై సహకరించాలని కాంక్షిస్తున్నాము. మహాశక్తివంతమైన అనుగ్రహప్రదమైన శ్రీ రేణుకా పరమేశ్వరి చరితామృతము, నిత్యపారాయణ గ్రంథము మరియు నామలిఖిత గ్రంథముల కొరకు సంప్రదించగలరు. 9 8 5 9 6 8 6 7 8. ఈ గ్రంథము పారాయణ చేయచ్చు. ఎందరో భక్తులు వారి సమస్యల నుంచి బయటపడటమే కాక దివ్యమైన అనుభవాలను కూడా పొందుతున్నారు. మేము చేయుచున్న ఈ ధర్మకార్యముల విశేష జ్ఞానమును మీరంతా కూడా గ్రహించి ఈ ఆధ్యాత్మిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ జ్ఞానమును మరికొందరితో పంచుకోగలరు. అలాగే ఈ వీడియోలను తప్పకుండా మరికొందరితో షేర్ చేసి ఈ ధర్మయజ్ఞమునకు సహకరించగలరు. ఓం శ్రీ గురుభ్యో నమః.